బేటా జ్వరం వచ్చినప్పుడు చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, మా ఊరిలో ఫుల్ వాన, కానీ వాన కాలంలో వాన లేదు. వాన వచ్చిందంటే మాత్రం భారతీకి ఇదే సందింగ కొలాయికి వేసి తప్పించుకుంటుంది. ఇంట్లో కూర్చున్నాయి. నన్ను రాను. ఇంట్లోకి వస్తున్నాయిగా. మరి పెట్టింటాను మా ముంత. ఎంత పెద్ద వాన పడుతుందో చూడండి ఒక్కసారి. అమ్మో పండి, వినో చూసా కానీ నాకు తిట్లే తిట్లింగా. ఏమంట చూసావు ఎంత పెద్ద వాన పడుతుందో చూడండి. ఏమి జానే ఇంట్లో పని మా నా సరికి వస్తుంది చూడేది. చూడండిగా ఇంత పెద్ద పడుతుంది వాన. సంతోషం. ఇంట్లో పోతాను నేను, బండికి కవర్ కప్పాలా. గొడుగు తీసారు అవుతారు మళ్ళీ వినోది యూజ్ చేసేది వినోదే వినోద్ చూసినాన్ని తిడతాడు ఇంకా. యోమో పాప పని పోయినందుకు చూడండి తడిచిపోయి వచ్చినారు ఇక్కడ చూపిస్తారు మీకుగా. పాపం పాపం సంతోషం. ఎంత ఆనందం చిట్టా పట్టా చిన్న పిల్లకు ఏడ తిన్నారో నీళ్ళు నా బకెట్ అప్పుడే నిండిపోయేది బయట నుండి వచ్చే పట్టుకలే ఇందనుంటే అసలు నీళ్ళు ఆవు నువ్వు వాళ్ళు తెచ్చేస్తుంటే ఇంకా ఇవి నిన్నడు అనమాట ఇస్తే పెట్టానే ఇవి ఈ రోజువి పెద్ద పడుతుంది. సో ఫ్రెండ్స్ టైం వచ్చేసి 6:12 అయింది. సో చలికాలం కదా, అదే రాబోతుంది కదా, అదే అందుకనే తొందరగా మొబ్బు అవుతుంది అనమాట. వాట్ ఆర్ యు డూయింగ్ భారతి పాప? బాగా ఎంజాయ్ చేస్తున్నావు అనుకుంటున్నారు అందరూ. నేను ఎందుకు లావు కానీ ఒక చిన్న రీజన్ చెప్పు బేబీ ప్లీజ్. నాకే తెలుసుకోలేదు అమ్మా. నిమ్మకాయ ఉందిలే థ్యాంక్ యూ, నీ కడుపు సల్లగా ఉన్నాను కాక థ్యాంక్ యూ. చెప్పు ఇంకా దీంట్లో కొంచెం చెప్పు. కారం వేసిన తర్వాత వేసుకోవాలి భారత్ లో చూస్తున్నా నేను సరదా కన్నా బేబీ. ఎట్లా అంటే అట్లా భారతే మరి అది ఇంకా ఎక్కుతానే ఉంది. ఈ సిగ్నల్ ప్రాబ్లం ఏందో, వైఫై తీసుకుందామని పోతేనేమో రేట్లు సంగతి పక్కన పెట్టి రాదని మొత్తానికి ఇక్కడ అంటే రేట్లు రేటు కూడా మ్యాటరీలే. ఎంత అయితే అనుకున్నావు ఏంది నువ్వేం పక్కిళ్ళు అనుకున్నావు ఎదురిళ్ళు అనుకున్నావు నీ దగ్గర రావడానికి అక్కడ దాకా అని సరేలే సమయం అనుకుంటా. నీ ఇష్టం, మేము తింటామనుకునేది జై బేబ్ మర్చి. సో ఫ్రెండ్స్ భారతి అయితే మట్టుకు చికెన్ చేసింది, అది ఇంకోటి ఏంటి పులావ్. సో ఏమెంత అని చెప్పు పాపా, చెప్పు 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 జల్దీ. 7:24
ఏడు 24గా. సరే ఇప్పుడు నీతో ఒక చిన్న గేమ్ ఆడతాను. సో ఇది నీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ నీ బ్రెయిన్ మీద. బ్రెయిన్ మీద కంటే లక్ మీద ఎక్కడ డిపెండ్ అయి ఉంటుంది చూడు. ముందే హింట్ ఇస్తున్నాను, నువ్వు బయట ఇవ్వ, నువ్వు బయట ఇవ్వ చెప్తా. గెట్ అవుట్ బేబీ. పొద్దున్నుంచి అనుకుంటా కుదే కుదరదు, బయట ఇవ్వ. చూడకూడదు. సో యస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను చిన్న ఈజీ చేస్తున్నాను అనమాట భారతికి. ఆల్రెడీ బయట ఇంటుంది నా మాట నాకు తెలుసు. బేబీ అక్కడ పోమా, పో చూస్తురా నాకు తెలుసు. సో ఇప్పుడు నేను చేసేది ఏంటంటే చెప్పును, భారతికి కనపడొస్తుంది. సో మీరే చూడండి. సో ఒక దాంట్లో 500 పెడతాను. బేబీ చిన్న గేమ్, ఏం పెద్ద లేదు, ఇట్లా చెప్పా. నువ్వు ఆ రోజు చేయి పెట్టి దుడ్లు దాంట్లో నా 1500 పెట్టాలని నేను 10 రూపాయలు ఉన్నది కదా, ఇప్పుడు నన్ను మూడు ఇట్లా ఒక దాంట్లో పెడతాను, వీటిని అటు ఇటు చేస్తాను. ఈ 10 రూపాయలు ఆ దాంట్లో ఉండదా, నువ్వు కనిపెట్టాల. సరే, 10 రూపాయలు నీకే, నువ్వు గెలిచినట్టు. సరేనా? ఓకే, రెడీనా? ఏ నీ ఎదురుగా పెడతా, కళ్ళు ముచ్చుకున్నదిలే. నా ఎదురుగా పెడితే ఆ గిడిలో ఉండదు, నేను కనిపెట్టుకున్నాను. మూడు వేరే ఉన్నాయి, బ్రెయిన్ పనిచేయలేదే. ఇక్కడ మూడు ఒకటే ఉన్నాయి కదా, మూడు ఒకటే ఉండాలి కానీ లేవు. చిన్న కప్పులు ఉన్నాయి కదా, గ్రీన్ కలర్ వే, గ్రీన్ కలర్ చిన్న చిన్న కప్పులు వంటకు పెడుతుంది కదా. అంటే వేస్ట్ అన్నమాట, వేస్ట్ అన్నమాట. తొందరా మరి, జల్దిరా జల్దిరా, ఎంత అవుతుంది? నిజంగా నేనే మర్చిపోయాను యాక్చువల్ గా, మూడు ఒకటే ఉండల్లా. నేనే కన్ఫ్యూజ్ అన్న అబ్బా భారతి రా, కనిపెడుతుందో లేదో. ఇదంత నల్లగా ఉంది చూడండి. మా ఇంటి పైన తార్పాలు కప్పడమే మంచి అయింది, తార్పాల్లో కనింది వాళ్ళమ్మ దీన్ని పైన. ఉండు ఉండి తీస్తా ఉండు, మొత్తం ముఖం కెట్లు కొట్టుకుంది బూజు. పాలన్నీ జనగానే కోసినా కొస్తే చిట్టి పాప రా బేబీ, రెడీ, మోసం ఏం లేదు, రెడీ. బాగా ఇంట్రెస్ట్ పెట్టి చూసుకునేది కావాలి అంతే, సరేనా? ఇంటికిరా, నన్ను అక్కడ నుంచి మారిస్తే బాగుంటుంది. రెడీ, 9 1 2 3. ఇది కనపడొస్తున్నదే, దీంట్లో పెడుతున్నాను రెడీ, 2 3. నా పక్షాన్ గా నువ్వు 10 రూపాయలు కాకుండా ఇది 500 ఉండే చూజ్ చేసుకుని 500 వస్తుండే. వదిలే 10 రూపాయలు బాగా ఇంట్రెస్టింగ్ ఉంది లేకపోతే. నో, నేను పేరైపోయాను భారతి, మీ ప్రాంకులు వర్కౌట్ కావు, ఏది వర్కౌట్ కావు అసలు. నాకేమో తెలుసు 500 పెట్టింది, శాస్త్ర పడతావా నువ్వు అంతమంది చెప్పేది అవసరం మాట్లాడుతున్నా, కన్ఫ్యూజ్ చేద్దామన్నా. నీకు 500 వస్తారు చేద్దాం, నువ్వు రాంగ్ పిక్ చేస్తావు, హ్యాపీ ఫీల్ అవుతావా నాన్న. వద్దులేట, నీ జాయిత కడతాను 10 రూపాయలు కావాలి, నాకు ఇంట్రెస్ట్ ఉంది బాగా. లేదులే క్యాన్సర్. ఈ రోజు మా ఇంట్లో అయితే మట్టుకుగా పలావ్ చేసింది భారతి, బయట వేడిగా బాగుంటుంది.
పిల్లలు కాదు.